సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాచు చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపల్ని తిరిగి పెరుగుతూ ఉంటాయి. కానీ క్యాట్ ఫిష్లు మాత్రం అలా కాదు. క్యాట్ ఫిష్ ఇది కుళ్ళిన మాంసాన్ని తిని పెరిగే చేప. కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహారంగా తిని పెరిగే ఈ క్యాట్ ఫిష్ కేవలం 6 నెలల్లోనే 10 కేజీల బరువు వరకు పెరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎందుకు డెడ్లీ ఫిష్ అన్నారు? ఈ చేపలున్న కుంటలు లేదా చెరువుల్లో జంతువులు దిగితే వాటిని కూడా తిని చంపేస్తాయి. మనుషులు దిగినా దాడి చేసి తినేస్తాయి. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు వాతావరణం కలుషితమవుతుంది. అంతేకాదు, క్యాట్ ఫిష్లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏదైనా జంతువు కానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్లు స్వాహ చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్లు ఓ రకమైన రాకసి చేపలని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్లు మంచినీటిలోనే కాదు, మురుగునీరు, ఆఖరికి డ్రైనేజీలో కూడా పెరుగుతాయి. అందుకే సుప్రీంకోర్టు దీనిని నిషేధించింది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలోని విశాఖ జిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ల పెంపకాలను ట్రూత్ న్యూస్ ఛానల్ బట్టబయలు చేసింది. దేవరాపల్లి మండలం కొత్తపేట కలిగొట్ల గ్రామాల్లో కొంతమంది రహస్యంగా క్యాట్ ఫిష్లను పెంచుతుండడాన్ని ట్రూత్ న్యూస్ ఛానల్ బయటపెట్టింది. ఈ క్యాట్ ఫిష్ల పెంపకానికి పెద్దగా ఖర్చు ఉండదు. పైగా వీటికి ఆహారంగా చికెన్ వ్యర్థాలు, చనిపోయిన కోళ్ళు, కుళ్ళుపోయిన వ్యర్థాలు వేసి పెంచుతారు. ఖర్చు తక్కువ, అతి త్వరగా పెరిగిపోయే ఈ చేపల పెంపకానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. పైగా భారీగా పెరుగుతాయి. వీటిని తింటే ఆరోగ్యానికి హాని కూడా. దీంతో ఈ క్యాట్ ఫిష్ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ పలు ప్రాంతాల్లో రహస్యంగా క్యాట్ ఫిష్ల పెంపకాలు జరుగుతున్నాయి. భారత్లో క్యాట్ ఫిష్ల పెంపకాలతో పాటు అమ్మడాన్ని కూడా నిషేధించారు. కానీ దేవరాపల్లి మండలంలో కొత్తపేట గ్రామంలో కొంతమంది రహస్యంగా క్యాట్ ఫిష్లను పెంచుతుండడాన్ని ట్రూత్ న్యూస్ ఛానల్ గుర్తించి వాటి పెంపకం గుట్టు బయటపెట్టింది. కాగా నిషేధం ఉండి అవి తింటే ఆరోగ్యానికి హానికరంగా ఉండే ఈ చేపల్ని ఎవరు తింటారు, ఎందుకు కొంటారు అనే అనుమానం రావచ్చు. అక్కడే ఉంది ఈ క్యాట్ ఫిష్లు అమ్మే వ్యాపారుల కిటుకు. ఈ క్యాట్ ఫిష్ ఎంతో డిమాండ్ ఉండే కొరమీను చేపలా కనిపిస్తుంది. కొరమీనుకు క్యాట్ ఫిష్కు తేడా తెలియని వారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. పైగా కొరమీను కిలో 400 ఉంటే క్యాట్ ఫిష్ మాత్రం మహా అయితే కిలో 150 రూపాయలు ఉంటుంది. కొరమీనులాగా క్యాట్ ఫిష్ నల్లగా జిగురుగా ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్కు మీసాలుంటాయి, కొరమీనుకు మీసాలు ఉండవు. దీంతో చేపల వ్యాపారులు తెలివి ఉపయోగించి క్యాట్ ఫిష్కు ఉండే మీసాలు కట్ చేసి అమ్మేస్తుంటారు. కొరమీనుకు క్యాట్ ఫిష్కు తేడాలు తెలియని వారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. క్యాట్ ఫిష్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక దీన్ని తినేటప్పుడు చేప దవడ కింద ఉన్న ముళ్ళు తినేవారి ప్రాణాలకే ప్రమాదం. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెప్తుండగా, ఇలా కొరమీను పేరుతో క్యాట్ ఫిష్ను అండగట్టే దగుల్బాజీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అటు రహస్య పెంపకాలు, ఇటు మోసాల అమ్మకాలతో క్యాట్ ఫిష్ల దందా కొనసాగుతూనే ఉంది. ఇలా అక్రమ పెంపకాలను, మోసాల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ల అక్రమ పెంపకాలు జరుగుతూ ఉండేవి. కానీ అక్కడ నిఘా పెరగడంతో కేటుగాళ్లు రూట్ మార్చి విశాఖ జిల్లాలో వీటి పెంపకాలను చేస్తున్నారు. పొలాల మధ్యలో ఉండే చిన్న చిన్న చెరువుల్లో క్యాట్ ఫిష్ల పెంపకాలను చేస్తుండడంతో అక్రమ పెంపకాలపై ట్రూత్ న్యూస్ ఛానల్ నిఘా దృష్టి సారించింది. క్యాట్ ఫిష్ అక్రమ దందా బయటపెట్టింది. దేవరాపల్లి మండలంలో చేపల చెరువులు అధిక మొత్తంలో ఏర్పాటు కావడంతో కాలుష్యం పెరిగిపోయి అక్కడ ఉన్న పశు పక్ష్యాదులు మరణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మండల రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరంగా ఉందని అక్కడి రైతులు వాపోతున్నారు. కొందరు రాజకీయ నాయకులు అండతో విచ్చలవిడిగా పశువుల కోడి వ్యర్థాలు వేసి వాటిని పెంచి మార్కెట్ చేసుకుంటున్నారు. కానీ ప్రజల ప్రాణాలపై ఆలోచనే లేదు. క్యాట్ ఫిష్ తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొత్తపేటలో ఉన్న రైతులు చెరువులు ఖాళీ చేయాలని కోరుకుంటున్నారు. కోనళ్లు పోతే పూర్తిగా భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయని ఇక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.